రాజధానిని విశాఖకు తరలించేందుకు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది అంటే పరిపాలనా రాజధాని విశాఖ నుంచి ఏర్పాటు చేయాలి అక్కడి నుంచే పరిపాలన చేయాలి అనేది ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ఏర్పాటు అడ్డుకునే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది అయితే ఇటువంటి టైంలో రాజకీయ ఆరోపణలు విమర్శలు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి అవి కాస్తంత డోస్ పెంచినప్పుడు ఎలా ఉంటుంది అంటే కుట్రలు కుతంత్రాలు అనేది అయితే ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళింది అంటే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు విశాఖను బాంబులు పెట్టి పేల్చేందుకు కుట్ర పందుతున్నారు చంద్రబాబు గారు అనే స్థాయికి ఇప్పుడు విమర్శలు వచ్చాయి తాజాగా విశాఖపట్నంలో గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అదే రేంజ్లో ఉన్నాయి ఎందుకంటే వైసీపీ విశాఖకు రాజధానిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఏపీలోనే అతిపెద్ద స్టేట్ గెస్ట్ హౌస్ను ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించిన భూమి పూజ జరిగింది అనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు అంటే చంద్రబాబు గారు జూమ్లో మీటింగ్ పెట్టి విశాఖలో వైసీపీ అరాచకాలు చేస్తుంది అని చెప్పి విమర్శిస్తున్న దాన్ని ఎండగడుతున్నారు వైసీపీ నేతలు దీని మీద కౌంటర్ ఇచ్చే పనిలో భాగంగా అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు ఉచ్చిలో విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు పడద్దు అని స్పష్టం చేస్తూ అమ్మోనియం నైట్రేట్ నిల్వల మీద చంద్రబాబు గారు చెప్పిన మాటలు తర్వాత వైసీపీ నేతలకు అనుమానాలు కలిగించాయంట అదే నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ కూడా ఆయనకు కూడా అనుమానాలు కలిగించ కలిగించాయంట చంద్రబాబు గారు అమ్మోనియం నైట్రేట్ పేలుళ్లకు పాల్పడే కుట్రలు చేస్తున్నారేమో అనే అనుమానాలు ఉన్నాయి అనేది అమర్నాథ్ గారు ప్రధానంగా చేసిన ఆరోపణ అంటే చంద్రబాబు గారి హయాంలో జరిగిన భూ కుంభకోణాలు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అనేది గుడివాడ అమర్నాథ్ గారు చేసిన అతిపెద్ద ఆరోపణ అంటే కరోనాకు భయపడి ప్రతిపక్ష నేత హైదరాబాద్లో ఉన్నారు జూమ్లో మీటింగ్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరు వైసీపీ చెందిన ప్రతి నేత విమర్శిస్తున్నారు తాజాగా గుడివాడ అమర్నాథ్ గారు కూడా అదే విమర్శించారు అంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మించి విశాఖను చంద్రబాబు గారు అభివృద్ధి చేసినట్లు రుజువు చేస్తే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న ఒక సవాల్ కూడా విసిరారు విశాఖ అభివృద్ధిలో ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కనిపిస్తారు అంటూ అమర్నాథ్ గారు ఒక కితాబ్ ఇచ్చారు అయితే మొత్తానికి ఇప్పుడు ఈ అమోనియం నైట్రేట్ నిల్వలు ఈ పేలుళ్ళు ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు మొత్తానికి ఒక అతిపెద్ద ఆరోపణే చేశారు అతిపెద్ద కుట్ర జరుగుతోంది విశాఖలో ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో ఏదో కుట్రకి పూనుకుంటున్నారు చంద్రబాబు గారు అనే సంకేతం అయితే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారి వ్యాఖ్యల ద్వారా వెళ్ళింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి నిజంగా అంత కుట్ర జరుగుతుందో అంత కుట్ర చేస్తున్నారా చంద్రబాబు గారు లేదంటే దీన్ని ఒక రాజకీయ విమర్శలు ఆరోపణలుగానే చూడాలా అది కూడా మీరు చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్